కృష్ణ పురళి సీనియర్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్. హలో మాస్టర్, సొత్తు లేకుండా సూటిగా పాయింట్ రా. ఎదవసూది మాకెందుకు రాజా? మీరు నన్ను అందుకే యాకరికి పిలిచారా? ఇది చాలా అవమానం రాజా. లేదు నాకే పచ్చడి లేదు, ఆటలోకి రాలేదా? సరే సరే, ఇక విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలతో పీడీపీ మనసు మారిందా? ఆ పార్టీ శ్రేణులు ఇంద్రబాబుకి వైట్ వాష్ చేస్తున్నారా? సొంతంగా గెలిచే అవకాశాలు ఉన్నందున జనసేనతో సంబంధాలు వద్దంటున్నారా? ఆ పార్టీకి 10కి మించి సీట్లు కేటాయించవద్దని కొత్త వాదనను తెరపైకి తెచ్చారా అనే మాటలు వినిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు మూడింటిని కైవసం చేసుకోవడంతో పీడీపీలో మరో రకమైన వైబ్రేషన్ ప్రారంభమైందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పీడీపీ వాళ్ళు పవర్ కి హ్యాండ్ ఇస్తారని నాకు ఎప్పుడో తెలుసు. సరే, ఈ టాపిక్ పైన మాట్లాడడానికి ముందుగా ఎవరొస్తున్నారు? పీసీఆర్ రాజా, రెడ్డి, ఉమా గారా? సరే, కనెక్ట్ చేయండి. నమస్తే ఉమా గారు. ఏంటి చెత్తం తీసుకొచ్చి యాంకర్లు కూర్చోబెట్టారు? రాజా, నాకు వినపడుతుంది. నీకు వినపడాలనే అన్నాను, అయినా నిన్ను యాంకర్ గా కూర్చోబెట్టడం ఏంట్రా నా తలెంపు? నేను యాంకర్లా చేస్తుంటే ఛానల్ కి టీపీఆర్ రేటింగ్ బాగా వస్తుందని నన్ను బాటిబాటికి కూర్చోబెడుతున్నారు రాజా. అది టీపీఆర్ కాదురా సౌండ్ సన్నాసి, టీఆర్పీ రేటింగ్ అనాలి. ఏదో ఇట్లే రాజా, టాపిక్ లోకి రండి. టాపిక్ ఏంటో అనకుండా టాపిక్ లోకి రండి అంటా వెంటయా, పో సారే. రాజా, నా పేరు పో సారీ కాదు, పో సారీ పో తర్వాత గ్యాప్ లేదు రాజా. నీతో సొల్లు పెట్టే టైం నాకు లేదు గాని ఆ టాపిక్ ఏంటో అడిగి తగలాడు. నీ ముఖం చూస్తుంటేనే పాములు చెర్లు పాకుతున్నట్లుంది నాకు. నేను మరీ అంత చండాలంగా ఉంటానా రాజా? ఆ విషయం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? సరే, టాపిక్ ఏంటో అడిగిసావు రాజా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీపీ 3 స్థానాల్లో గెలిచేసరికి పీడీపీ వాళ్లకు జోష్ పెరిగిందని, జనసేనతో ఇప్పుడు పొత్తులు అవసరమా అని అనుకుంటున్నారు అని బయట టాకు. మరి దానికి బీటాకేంటి బగ్గర్ రాజా? ఇది కావాలనే ఆ వీసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము కలిసే రంగంలోకి దిగి ఆ పులుగు పార్టీకి చుక్కలు చూపిస్తాం. చుక్కలు తర్వాత చూపించొచ్చు కానీ మీ పీడీపీ శ్రేణులు కొంతమంది జనసేనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు అని రాజకీయ విశ్లేషకుల టాకు రాజా. టాకు లేదు, తాటాకు లేదు. మా బాబు గారికి అన్నీ తెలుసు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ. మీ బచ్చా పులుగు బ్యాచ్ లాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదు చెప్పు. ఇవన్నీ కల్పితాలు మీ వీసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని నాకు తెలుసు. మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని విడగొట్టాలని చూసినా అది జరగని పని. అక్కడ ఆయన గారికి కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి. పట్టుకోమా. ఒరే సన్నాసి, నిన్ను చూస్తుంటేనే నాకు ఆవేశం ఆగట్లేదు. చీరా మొఖం మీద కాకిరెట్ట వెయ్యా, మరి ఇంతగా అవమానిస్తారా మీరు? సరే, ఇప్పుడు ఎవరు వస్తున్నారు పీసీఆర్? ఏమిటి అజయ్ సాయి గారా? వామో, ఈయన మామూలుగానే ముఖం మొత్తం మార్చుకుని ఉంటాడు. సరే, కనెక్ట్ చేయండి. రాజా నమస్కారం. ఏమిటండి సాయి గారు, తలనొప్పిగా ఉందా? మరి నువ్వు యాంకరింగ్ చేయడం చూస్తే రాదా మరి? ఎందుకండి, ఎప్పుడు నన్ను కసురుతూనే ఉంటారు. నేను మీ పార్టీ వాడినే కదా. నువ్వు మా పార్టీ ఏంటి? బయట ఎక్కడన్నా అన్నామంటే మా పరువు పోతుంది. ఇంకెప్పుడు అలా అనకు. నాకు గగన్ గారు ఈసారి ఎన్నికల్లో సీటు కూడా ఇస్తా అన్నారు రాజా, మీరేంటి అలా తీసి పారేస్తున్నారు? ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, వీడికిస్తా అన్నాడట సీటు. ఏమిటండి, ఏమి మాట్లాడరు? ఇదిగో చూడవయ్యా పోసాని, నన్ను లైవ్ కు ఎందుకు పిలిచావో ముందు అది చెప్పి తగలాడు. అదే రాజా, ఆ పీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో గెలిచేసరికి వాళ్లకు కొమ్ములు వచ్చాయని, జనసేన పవర్ ని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని బయట టాకండి. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. ఆ బాబు తెలివితేటలు ఎవరికి తెలియవు చెప్పు. ఇప్పుడు మధ్యలో బలైంది ఎవరు? ఆ పవనేగా. వాడుకొని వదిలిపెట్టడంలో ఆ బాబు దిట్టయ్యా, దిట్ట. ఇవన్నీ రూమర్స్ కావాలనే ఇవన్నీ సృష్టిస్తున్నారని ఆ పచ్చ బ్యాచ్ వాళ్ళు కొందరు అంటున్నారండి సాయి గారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? సమాధానం లేదు, టమాటా సాసు లేదు. వాళ్ళు కలిసి వచ్చినా పెద్ద పొడిచేదేమీ లేదు, ఒంటరిగా వచ్చినా పీకేదేమీ లేదు. తప్పకుండా ఈసారి
మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. రాసి పెట్టుకో. ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ తో మనం వెనక్కి తగ్గామని ఆ ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా కోడై కూస్తుంది రాజా. వాళ్ళు కోడై కూస్తున్నారా లేదా ఆ మాట నువ్వు కూస్తున్నావా? నేను ఎందుకలా అంటారు రాజా? మీకు తెలుసు కదా నా గురించి. నీ గురించి నాకేం తెలుసురా గాడిద. సరే సరే, మరి ఫైనల్ గా మీరేమంటారో చెప్పండి రాజా. అనడానికి ఏముంది, ఇవన్నీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు ఆ దత్తపుత్రుడు ఆ ఇంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. ఇక నేను వెళ్తున్నాను. ఏమిటో ఈ సాయి రాజా, ఎవరికి అర్థం కాదు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు పిసిఆర్? ఏంటి బాలయ్య గారా? సరే కరెక్ట్ చేయండి రాజా. హలో బాలయ్య రాజా. హలో పోసాని రాజా. ఇట్ ఈస్ నాట్ పోసాని, ఇట్ ఈస్ పోసాని. ఏదో ఒకట్ల రా ఫూల్. రాజా కాస్త మర్యాదగా మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ నీక? అవురు రాజా నాకే. ఏదో సోది ఆపి పాయింట్ కి రారా లకిని కపు. రాజా ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ అండ్ కమ్ టు ద పాయింట్. మళ్ళీ నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటి. రాజా మీరు లైవ్ కు వచ్చింది టాపిక్ గురించి మాట్లాడడానికి, నన్ను సెట్టడానికి కాదు. నాకు తెలుసులే మెండల్ కృష్ణ, ఎందుకో నిన్ను తిట్టకపోతే నాకు రోజు కడబదు. అందుకని ఇలా యాకరికి చేస్తున్న ప్రతిసారి తిడతారా రాజా? తిట్టగా ముద్దు పెట్టుకుంటారా మాధాపూర్? రాజా మీకు దండ పెడతాను, కాస్త మ్యాటర్ లోకి రండి. మ్యాటర్ లేని వాడి దగ్గర మ్యాటర్ గురించి మాట్లాడి వేస్ట్. ఎలా కనిపిస్తున్నారు రాజా? లేదు నీకు దరిద్రంగా నీచంగా చండాలంగా వరస్ట్ గా కనిపిస్తున్నారు రా ఫూల్. రాజా ఫస్ట్ కమ్ టు ద పాయింట్. ఏ పాయింట్? అదే రాజా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినప్పటి నుండి మీ పీడీపీ వాళ్ళలో మార్పు వచ్చిందని, జనసేన పార్టీని పక్కన పెట్టి మీరు ఒంటరిగా బరిలోకి దిగబోతున్నారని బయట టాకు. అవన్నీ మీ వీసీపీ వాళ్ళు ఆడే డ్రామాలు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరా గెలిచాక ఆయన్ని పక్కన పెట్టారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం మైదా పిండి. రాబోయే ఎన్నికల్లో పవన్ తమ్ముడు మేము కలిసి రంగంలోకి దిగబోతున్నాం. మేము కలవకుండా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు వేసినా అవి చల్లవు. సరే రాజా, మరి లాస్ట్ గా ఏమంటారు బగ్గర్ రాజా? ఏయ్ పోసాని, చెప్పు మీ వాళ్ళకి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా మేము దిగినంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. కలిసి ఎందుకు పోటీ చేయడం రాజా? ఒంటరిగా రంగంలోకి దిగొచ్చుగా. అది చెప్పడానికి నువ్వే పడరా గాడిద. అనిల్ అంత రెడీయా? ఇదిగో వస్తున్నా. బాలయ్య గారు, బాలయ్య గారు. నార్మల్ గాడిద. ఏమిటి రాజా ఈ అవమానం నాకు? ఏమిటి అవమానం? ఇవన్నీ నీకు కొత్త ఏమి కాదు కదా. కానీ ఒరే, మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఏంటిరా? ఓకే నెక్స్ట్ ఎవరు పిసిఆర్ రాజా? ఏంటి పాల్ గారా? ఓకే కనెక్ట్ చేయండి. ఆల్రెడీ కనెక్ట్ చేశారు రా ఫుల్. నిన్ను అందరూ తిడుతూ ఉంటే ఏవో అనుకున్నాను, నిన్ను బండ బూతులు తిట్టడంలో అస్సలు తప్పలేదు, తిట్టాలి. ఇదిగో పాల్ రాజా, ఆఖరికి మీరు కూడా నన్ను తిడుతుంటే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు రాజా. అందుకే ఏది పడితే అది తినొద్దు. నువ్వు పనికిరాని వాడివి కాబట్టి ఏదో పనికిరాని చెత్త ఫుడ్ తినుంటావు, అందుకే డైజెస్ట్ అవ్వలేదు. ఓ మీకు అలా అర్థమైందా బగర్ రాజా? సరే టీవీ చూస్తున్నారు కదా, మరి టాపిక్ పైన మీ టాకేటి రాజా? నాకెప్పుడో తెలుసు ఆ ఇంద్రబాబు పవన్ ని పక్కన పెడతాడని. మరి తెలిసినప్పుడు ఒక మాట నాకు చెప్పొచ్చు కదా రాజా? నీకు చెప్తే నువ్వేం పీకుతావు ఆఫ్టర్ ఆల్ గాడివి. రాజా ఆఫ్టర్ ఆల్ ఏంటి రాజా? ఆఫ్టర్ ఆల్ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. హే నోరు ముయ్యవయ్యా, అసలు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీపీ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా నీకు? తెలుసు రాజా. ఆ ఏంటి? పవన్ కళ్యాణ్. కాదురా ఫూల్. మరి ఏంటి రాజా? అక్కడ నేను పోటీ చేయలేదు కాబట్టి, లేకపోతే నేనే గెలిచేవాడిని. రాజా ఇంకెన్ని రోజులు ఇలా గొప్పలు చెప్పుకుంటూ సొల్లు చెప్పుకుంటూ ఉంటావు? హలో హలో, నీకంటే చాలా బెటర్ రా, నీలా అందరితో బూతులు తిట్టించుకోవట్లేదుగా. రాజా ఇక మీరు బయలుదేరండి. బయలుదేరకుండా నీతో సొల్లు పెట్టుకొని కూర్చుంటాను అనుకుంటావా ఏంటి? వెళ్ళా, ఏ వెళ్దా. వెళ్ళాల్సింది నువ్వు కదా రాజా. ఓ అవును కదా, సరే బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యు.
సో చూసారు కదా ఇది ఇవాళ బల్తాట చిచి బల్తాట ఏమిటి ఈ పాలు వచ్చి నా మైండ్ అంతా ఆడుకున్నాడు ఇది ఇవాళ పొలిటికల్ తాలింపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం బై బై సీ యూ టాటా మీకు దండవు నా నాయనా